నువ్వే క్యాచ్ చేద్దావు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దాక్కుంటున్నాను. అసలు ఏమడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. దాక్కుంటున్నావా? ఇక్కడ దాక్కుంటే ఈజీగా కనిపెట్టేస్తాడు. వెనక రాకు. ఎందుకు ఎప్పుడు చూసినా కోప్పడుతూ ఉంటావు. ఏం చేస్తున్నావు షిన్చాన్? త్వరగా వెళ్ళి దాకు, లేకపోతే నువ్వు అవుట్ అయిపోతావు. కజమా, ఇక్కడ ఏదో ఉంది చూడు. అవన్నీ మనకెందుకు? ఒకసారి వచ్చి చూడొచ్చు కదా. ఏంటిది? ఇది ఒక రహస్య దారి అనుకుంటాను. నువ్వు చెప్పేది నిజమేనా? ఏయ్ షిన్చాన్, అక్కడి నుంచే ఏం చేస్తున్నావు? లోపలికి రా. లోపలికి రావడానికి నువ్వు భయపడుతున్నావా? నాకే భయం లేదు షిన్చాన్. ఎందుకు అలా నవ్వుతున్నావు? దీన్ని చూసి నవ్వుతున్నాను. దాన్ని చూసి నవ్వుతున్నావా? అలా ఏముంది అందులో? చాలా చీకటిగా ఉంది. భయంగా ఉందా? నాకేం భయం లేదు. ఏంటది? అక్కడ ఏదో వెళ్తారు కనపడుతుంది. మీకు విషయం తెలుసా మేడం? ఈ బొమ్మకి మన ఆశల్ని నెరవేర్చే శక్తి ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మీరెప్పుడైనా విన్నారా? ఒక బొమ్మ మన ఆశల్ని నెరవేరుస్తుందంటే నేనది నమ్మను. కానీ ఇదంతా నిజమే. అందుకే ఈ బొమ్మ షాప్స్ లో దొరకడం లేదు మేడం. ఏమంటున్నావు? ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారా? దీని గురించి చెప్పినప్పుడు నేను మొదట్లో నమ్మలేదు. కానీ ఇందులో నా మెమరీ దాగుంది. అందుకే ఈ బొమ్మని నాతో పాటే ఉంచుకున్నాను. నువ్విలా అవుతావని నేను అస్సలు అనుకోలేదు. నేనొకసారి బిజినెస్ ట్రిప్ కి వెళ్లాను. అప్పుడక్కడ నా హస్బెండ్ ఎంతో ప్రేమగా ఈ బొమ్మను నాకు కొనిచ్చారు. ఇలాంటివన్నీ చెప్పి నాకు కోపం తెప్పించుకో. చూసావా కసమ్మా, మన ఇద్దరి మిస్సుల మధ్య మాటల ప్రళయం ఏర్పడుతోంది. ఇలా దొంగచాటుగా వినకూడదు. మార్చుసాక మేడం, మీకంటూ ఏ ఆశ లేదా? ఎందుకిలా ఉన్నారు? ఏమంటున్నావు? మీకేదైనా ఆశ ఉంటే దీంతో చెప్పుకోండి. ఇది తప్పకుండా అది నెరవేరేలా చేస్తుంది. నాకు త్వరగా పెళ్ళవ్వాలి. ఇలాంటివన్నీ అడుగుతానని తను అనుకుంటుందా? నా కోరికల్ని నేను ఒక బొమ్మతో చెప్పను. ఇదొక మామూలు బొమ్మేగా. రా, వెళ్ళిపోదాం. ఇది అశబ్దం చేసింది. ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు నేనేం చేయను? బాగా నొప్పిగా ఉంది. ఎలాగోలా అతికించేశాను. ఇక పర్వాలేదు. చెప్పుడు చేకు కజమా, మిస్ మనల్ని కనిపెట్టేస్తారు. అన్నిటికీ కారణం నువ్వే. లేదు లేదు, అయ్యుండదు. ఈ బొమ్మ మాట్లాడుండదు. ఇది మాట్లాడుతున్నట్టు నాకు భ్రమ కలిగి ఉంటుంది. నాకు తెలుసు, ఎవరూ లేనప్పుడు నేను తప్పు చేసి దాన్ని దాచాలనుకుంటాను. అప్పుడు నా మనసాక్షి నాకు వినిపించేలా మాట్లాడుతుంది. నేను దాచిపెట్టను. యోషినాగరాగానే తనకు నిజం చెప్పేస్తాను. నన్ను క్షమించు. పర్వాలేదు, వదిలేయండి మాచుసక మేడం. మీరేం బాధపడకండి. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. ఆ బొమ్మని అక్కడే వదిలేయకుండా నాతో పాటే తీసుకెళ్లిపోయి ఉండాల్సింది. అయినా మీరు ఇంత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారని అసలు ఊహించలేదు మేడం. అలాంటిదేమీ లేదు. నేను గనక తనని క్షమాపణ అడిగితే తను ఖచ్చితంగా ఇలాగే అంటుంది. నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోదు. ఇలా జరగకుండా ఉండాలంటే నేను తనతో నిజం చెప్పకుండా ఉండడమే మంచిది. నాకు ఒక హస్బెండ్ వచ్చి నాకు ఇలాంటిది కొనిచ్చే వరకు నేను దీన్ని విరగొట్టానన్న నిజాన్ని తనకి చెప్పనే చెప్పను. అంతా చూసావా? అవును, అంతా చూసేశాను. అబ్బాయి, ఏం లేదు. నేను యోషినాగా మేడం ని క్షమాపణ అడగాలనుకున్నాను అంతే. నాకు ఒక హస్బెండ్ వచ్చి నాకు ఇలాంటి దాన్ని కొనిచ్చే వరకు నేను దీన్ని విరగొట్టానన్న నిజాన్ని తనకు చెప్ప. నేను మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసావా? దాన్ని లైక్ చేయి, దాన్ని డిలీట్ చేసేయి. ఇవ్వమంటున్నానా? నా మాట విను, దాన్ని డిలీట్ చేసేయి, దాన్ని నాకు ఇచ్చేయి. ఇవ్వమంటున్నానా? చాలు, ఆపుతావా? ఇప్పుడు నువ్వేమైనా అన్నావా? లేదు, మీరేమన్నా అన్నారా?
ఇదయ్య ఉంటుందా భలే క్యాచ్ పట్టావు తాను గొన నా చేతిలోకి వచ్చింది ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇరుక్కున్నావు ఇక నాకు ఏ దిగులో లేదు నేనైతే బొమ్మ ముక్కును మాత్రమే విరక్కుట్టాను కానీ నువ్వు బొమ్మ ముక్కునే కనపడకుండా చేసావు మేడం మనకు పంచేద్దామా ఏంటి బయట బంకమట్టుంది దాంతో దీనికి ముక్కు తయారు చేద్దావా ఇప్పుడు ఏం చేద్దాం కసమా మన ఆటంటో ఈ బొమ్మతో మనం చేద్దామా అలాంటిదేమీ వద్దు బాగా విను బొమ్మ ముక్కు కనపడకుండా పోవడానికి కారణం నువ్వే అందువల్ల తప్పంతా నీదే ఎందుకు నన్నే ఇరికిస్తున్నారు నేను దాన్ని విరకొట్టానని చెప్తే యోషినాగా నా మీద కోపపడుతుంది నువ్వు పోగొట్టావని చెప్తే నువ్వు అమాయకురాలవని వదిలేస్తుంది బాస్ ఇక్కడ ఎవరు లేరు మీరు ఇప్పుడు లోపలికి రావచ్చు నన్ను అలా పిలవకు కజమాని పిలు దీని ముక్కుని ఎలాగైనా అతికించేద్దాం షిన్చాన్ త్వరగా పేస్ట్ ని తీసుకురా అతికించేశాను ఇప్పుడు ఏం చేద్దామంటావు మేడం వచ్చేసారు నేను నీతో పాటు తన దగ్గర క్షమాపణ అడుగుతాను చాలా అలా అయితే సరే అయినా ఒకసారి ఆలోచించి చూడు దీనికంతా కారణం నువ్వేం చెప్తే తను క్షమించి వదిలేస్తుంది కుదరదు సరే ఓ పంచేద్దాం ఈ బాక్స్ ని కింద పడేసి విరకొట్టావంటే బొమ్మ అదే విరిగిపోయింది అనుకుంటుంది సరే అలాగే చేద్దాం దానికి ముక్కుందేంటి ఇదెలా జరిగింది ఇది విచిత్రమైన బొమ్మలా ఉంది అన్నిటినీ పోడదీస్తావా నాకెందుకో ఇది చాలా డేంజర్ బొమ్మలా అనిపిస్తోంది నన్ను క్షమించు నేను కావాలని ఆ బొమ్మ ముక్కుని విరక్కోట్లేదు అది తానుగా విరిగిపోయింది నన్ను క్షమించు ఏమైంది మీ బొమ్మ గురించి మాట్లాడుకున్నాం ఇది బాగుంది కదా మీకు ఇలాంటి బొమ్మ కావాలా కొనిచ్చారంటే బాగుంటుంది కానీ ఇప్పుడు స్టాక్ లేదు వచ్చాక చెప్తాను సరేనా ఇప్పుడే హ్యాపీగా ఉంది దీని ముక్కు అప్పుడప్పుడు ఇలాగే విరిగి పడిపోతూ ఉంటుంది ఈ ముక్కు విరిగిపోతే గనక మన ఆశ నెరవేరుతుందని అర్థం నిజంగానే అంటున్నారా ఇప్పుడు ఈ ముక్కు విరిగిపోయింది నేను చాలా లక్కీ మీరు ఎప్పుడూ లక్కీయే ఒక్క నిమిషం ఉండండి ఇది పొరపాటున కింద పడిపోయింది కావాలని విరగొట్లేదు అన్నారు అలాంటిదేమీ లేదు భోజన్ దాగుడు మూతల ఆట పూర్తయింది కసమ షిన్చాన్ కనపడ్డం లేదు ఎక్కడున్నారు